I want to talk a little bit with Malesham about his story. And he comes from a weaver family. And they make Pochampalli saris. So this is what they make. It's from a little village in Andhra. His mother is the inspiration for what the invention that he has come up with. So, మీ అమ్మగారు ఏం చేస్తున్నారు అక్కడ? ఆమె చేసే పనిని ఆసుబేయడం అంటారు. ఆసుబేయడం అంటే ఈ చీరకు ఏదైతే ఉందో ఆ చీరకు డిజైన్ రావాలంటే ఫస్ట్ స్టెప్ చేయవలసిన పని ఆ పని. ఓకే, అది ఒక చీరకు చేయాలంటే 5 గంటల సమయం పడుతుంది. 9,000 సార్లని చేతిని వెనక్కి ముందుకు నెవాల్సి ఉంటుంది. దాంతో వాళ్ళకి చేయి నొప్పి బాగా విపరీతంగా వచ్చేది. దాంతో ఆమె ఒకరోజు ఏం చెప్పిందంటే, బిడ్డ నువ్వు వేరే ఏదైనా పని చేసుకో, ఆ పని మాత్రం నేను చేయలేను, నా నుంచి కాదని ఆమె ఆయాసపడుతూ చెప్పిందన్నమాట. 5 గంటల ఒకరోజుకి. ఓకే, సో టు మేక్ అ సారీ యూ హ్యావ్ టు యునో పుట్ ద థ్రెడ్, యునో బేసికలీ యూ హ్యావ్ టు డూ దిస్ బ్యాక్ అండ్ ఫోర్త్ అండ్ యూ డూ ఇట్ ఫర్ అబౌట్ ఓవర్ 5 hours ఎవ్రీ డే. అండ్ సో వన్ డే హిస్ మదర్ సెడ్ దట్ ఐ జస్ట్ క్యాంట్ డూ దిస్ ఎనీ మోర్, సో యూ డూ యూ ఫైండ్ సంథింగ్ ఎల్స్ టు డూ బికాస్ ఐ జస్ట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ బికాస్ మై హ్యాండ్స్ ఆర్ హర్టింగ్. అప్పుడు నాకు అనిపించింది అంటే ఈ ఆసుపడడం కోసం నేను వృత్తిని వదిలి వేరే దానికి ఎందుకు వెళ్ళాలి, దీనికి ఒక మిషన్ కనిపెడితే సరిపోతుందని ఒక ఆలోచన నాకు వచ్చింది. ఓకే, నేను చదివింది 7th class అవి అక్కడి నుంచి బంద్ చేశాను. అంటే ఇంకా మా ముగ్గం నేయడం వృత్తి, ఆ ముగ్గం నేర్చడానికి మా తల్లిదండ్రులు బంద్ చేయించారన్నమాట. అది నాకు క్వాలిఫికేషన్ లేకున్నా సరే నేను చేయాలని ఒక పట్టుదలతోటి నాకు ఒక ఆలోచన కనిపెట్టాను దానికి. Okay, so he said that why should I leave this profession, I have to find some way, some invention, so my mother doesn't have to do this. So he said even though I was only 7th class graduate, I wanted to come up with an invention to help her. Adi cheyadaniki naaku technical knowledge lekapovasam sariki chaala ante nenu oka first oka katte tho teesukunnanu, oka naalugu gunjalu naati daniki naalugu pakkala oka mancham laa erpadi chesi daniki anni చక్రాలు వీల్స్ అవన్నీ ఒక సైకిల్ పై తెచ్చి దానికి బిగించి దాని నుంచి వెళ్ళి ప్రయోగం చేసుకుంటూ వచ్చానమాట. ఒక 5 సంవత్సరాలు దాంతో చాలా కష్టపడ్డాను. అన్ని నాకు తెలియదు ఏ వస్తువులు వాడాలో ఏది వాడద్దు తెలియక చాలా రకాల వస్తువులు తేవడం, అవి వృధా కావడం, దాంతో డబ్బులు అన్నీ వృధా అవడము, నేను మొగ్గ నేయకపోవడం, ఎంతో తోటి కుటుంబంతో చాలా ఇబ్బందులు ఏర్పడి. కానీ 5 ఏళ్ళు అయ్యాక కనుక్కున్నారు? లేదు, 5 ఏళ్ళ తర్వాత అంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళతో బాధలు, వీళ్ళతో అంటే చేస్తానే నమ్మకం లేకపోవడము. అంటే కొందరు ఏమంటారంటే ఇది చదువుకున్న వాళ్ళు చేయాలి, ఇంజనీర్లు చేస్తారు, నువ్వు ఏం చదవకుండా ఒక మిషన్ కనిపెట్టామంటే నువ్వు కలగంటున్నావు, నీ నుంచి కాదు, బంద్ చేసి మొగ్గని మొగ్గని వేయడానికి ఏదో తప్పించుకోవడానికి నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, అది కాదు అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టడం మానసికంగా అది చేశారన్నమాట. సో వాట్ హి సెడ్ ఇస్ దట్ టు he wanted to invent a machine so that his mother doesn't have to do it. So he put 4 poles in the hole and put a thread around it and he started, you know, experimenting with it. Then all the neighbors said that, you know, an uneducated person cannot do this, some engineer has to do it, and they all started laughing and saying, you're trying to get out of weaving, that's why you're doing this. So they started giving him a hard time. He's tried it for about 5 years trying to come up with this invention. దాంతో అంటే అక్కడిక్కడ కొన్ని డబ్బులు తెచ్చి నేను వాడుకోవడం జరిగింది. దాన్ని తిరిగి అంటే మిషన్ అవుతేమో తొందరగా పని చేసుకుని ఇద్దాం అనుకున్నాను, అవి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డాను. వాళ్ళు అడగటము అంటే కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తించారన్నమాట. దాంతో వాళ్ళ బాధ భరించలేక నేను హైదరాబాద్కు వెళ్ళిపోయాను చెప్పకుండా. వెళ్ళిపోయి ఇక్కడ తయారు చేసినంత మిషన్ తీసుకెళ్ళి అక్కడ నేను ఉంటున్న ఆ బిల్డింగ్ పైన పెట్టుకొని రోజు సాయంత్రం టైంలో వచ్చి పార్ట్ టైంలో పనిచేసుకుంటూ ఆ మిషన్కి అక్కడ ఒక 2 సంవత్సరాల తర్వాత కంపెనీలో నేను పనిచేయడానికి వెళ్ళానమాట. అక్కడ చాలా రకాల మిషన్ కొత్త అన్నీ ఎరక్షన్ చేస్తున్నారు. ఆ మిషన్ నేను అక్కడ చూశాను. అలా చూసిన తర్వాత అక్కడే అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉన్నాను దాంట్లో ఏమేమి నాకు పనికి వస్తాయని. అట్లా ఒక 2 గంటలు అట్నే చూశాను. దాన్ని చూసిన నన్ను తీసుకొచ్చిన సార్ ఏమన్నాడంటే, నువ్వు పనిచేయడానికి వచ్చినావా లేకపోతే ఈ మిషన్ అన్ని చూడడానికి వచ్చినావా, నువ్వు పని చేయిస్తే ఏ లేకపోతే వెళ్ళిపో అన్నాడు. సరే చేస్తానని చెప్పేసి ఏదో సర్దుకుంటున్నాను. 2 గంటలు అక్కడ అబ్జర్వేషన్ చేసి దాంట్లో ఉన్న ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో అదంతా తీసుకెళ్ళి నా మిషన్కి పెట్టుకొని చూసేయడం జరిగింది. అప్పుడు అట్లాగే మిషన్ కన్వర్ట్ అది అంటే ఆ ఫైనల్ స్టేజ్, అది ఆ ఫైనల్ స్టేజ్ కోసం 2 సంవత్సరాలు ఆగాను. ఆ 2 సంవత్సరాల తర్వాత అక్కడ చూశాను. అది చూసిన తర్వాత నాకు అది ఓకే అనిపోయింది. దాన్ని తీసుకొచ్చి నేను ఆ మిషన్కి అలాగనే చేపిచ్చి పెట్టాను. ఓకే, సో హి సెడ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆఫ్ ఆల్ దిస్ హి గాట్ సో ఫెడ్ అప్ అండ్ హి లెఫ్ట్ ద విలేజ్
and ran away to Hyderabad and took a part-time job in a machine shop and started working on this in the evenings. And then he found a job in a machinist place where he started observing how they were building the machine. And the machine owner told him, are you here to work or are you here to study something else? So, but anyway, he observed how those machines were built, and in 2 years, he completed, and he actually completed the machine after 7 years of working. Yeah. ఇది కంప్లీట్గా 7 సంవత్సరాల తర్వాత అది పూర్తయిపోయింది. ఫస్ట్ మేమే వాడుకుందాము మా ఇంటి కుటుంబానికి అనుకున్నాము. మా అంటే ఈ చేనేత కమ్యూనిటీ మొత్తము 40 సంవత్సరాల సంది ఆ పనంతా చేతి మీద చేస్తున్నారు. ఈ మిషన్ని కనిపెట్టారని తెలిసిన తర్వాత అందరూ వచ్చి చూసి మల్లేశం మీద మిషన్ బాగుంది, మేము కూడా ఎంతో కష్టపడుతున్నాము, మీ తల్లి లాంటి తల్లిలో మేము కూడా మా అనుకొని మా కూడా చేసి అని వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు అడిగితే నేను కూడా దానికి ఒప్పుకున్నాను. నిజమే, అందరి తల్లులు మా వాళ్ళు చెప్పలేకపోయారు, మా తల్లి చెప్పింది, దానికోసమని ఇంక నేను అందరికి చేసిస్తానని చెప్పాను. ఇప్పటి వరకు 500 మిషన్ వరకు చేసి ఇచ్చాను అందరికీ. నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా రెండు కలిపి 30,000 మంది చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మిషన్లు కావాలని ఉన్నది, అది అందించడానికి కూడా మేము ఆలోచిస్తున్నాం. ఓకే, సో బేసికలీ దిస్ ఇస్ ద మిషన్ హీ హాస్ ఇన్వెంటెడ్ అండ్ దెన్ హీ బ్రాట్ ఇట్ హోమ్ అండ్ దెన్ హిస్ మదర్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ అండ్ దెన్ ఎవ్రీబడి సెడ్ దట్ వై ఆర్ యూ డూయింగ్ దిస్ ఓన్లీ ఫర్ యువర్ ఫ్యామిలీ, వీ ఆల్ వాంట్ ఇట్ నౌ టూ. సో దే స్టాప్డ్ మేకింగ్ సారీస్ బట్ దెన్ హీ స్టార్టెడ్ సెలింగ్ దీస్ అండ్ సో ఫార్ హీ హాస్ సోల్డ్ ఓవర్ 500 ఆఫ్ దీస్ machines and on an ongoing basis they sell about 2-3 a month. Rendu amutaru kada nalaki annaku 4-5 amutundi. Yeah, so they sell it at about 16,000 rupees, 16,000 amutaru kada, so about 16,000 rupees a machine. And he said between two districts that are neighboring there's about 30,000 weavers now. That's his market, and they all want it now, so he's working on the machines to sell it. So that's the this is how it used to be done, and now the machine took over. 500 machines, 9 years, 7 years of working, and you're continuing to do that kada. Ippudu inka chestunnaru kada, inka chaala ippudu ma anta 30,000 mandiki avasaram padalante 3,000 machines kavali. ఇప్పుడు 500 మిషన్లు ఇచ్చాను, ఇంకా 2,500 మిషన్లు ఇవ్వాలని ఆవిడ పూర్తి చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, సో హీ సెడ్ దట్ యునో వాట్ ఈస్ హీ ప్లానింగ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్, హీ సోల్డ్ అబౌట్ 500. ద యునో ఫర్ 30,000 వీవర్స్ యూ నీడ్ టు సెల్ అబౌట్ 3,000 ఆఫ్ దీస్ మిషన్స్, సో హీ స్టిల్ హ్యాస్ టు మేక్ అనదర్ 2,500 ఆఫ్ దీస్ టు సెల్ టు దెమ్. థ్యాంక్ యూ మల్లేశ్వర్, థ్యాంక్ యూ.